గురజాల మండలం పులిపాడు గ్రామంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం గురజాల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాసుమహేష్ రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్లు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురజాల మండలం పులిపాడు గ్రామంలో తెలుగుదేశం కంచుకోటను కేవీ నాయకత్వంలో బద్దలు కొట్టి వేలాది మంది జనసమూహంలో వైఎస్ఆర్సీపీ ప్రచారంలో కొనసాగిస్తున్న సమయంలో అడుగడుగున నీరాజనాలతో దారిపొడుగున పూలు జల్లు కురిపించారు. పులిపాడు గ్రామంలో ప్రజలు జైకాసు, జై అనిల్, జై జై కేవీ అనే నినాదాలతో పులిపాడు తదిరిల్ల కేకలు వేస్తూ గ్రామంలో వీధి వీధిన డీజే సౌండ్ సిస్టమ్స్తో, ట్రాక్టర్లతో, ర్యాలీతో చోరు వారి చిరుకులు పడుతున్న ప్రచారం కొనసాగిస్తున్న వైఎస్ అభిమానులు, కేవీ అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పులిపాడు ప్రజల ఆరాధ్య నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎప్పుడూ కృషి చేసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకా సరిగ్గా వారం రోజుల్లో మీ తీర్పు ఇచ్చింది, సమయం ఆసన్నమైందే అని, మీ పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కాలి అని, అసెంబ్లీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డికి బటన్ క్లిక్ చేయండి, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ఎదురు ఉన్న ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కాలి అని అన్నారు. అనంతరం కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ పులిపాడు గడ్డ వైసీపీ అడ్డ అనే గురజాల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి అండతో చాలా వరకు అభివృద్ధి బాటలో నడిపించామని, మరోసారి తనకు అవకాశం కల్పిస్తే మరొకసారి గురజాల ప్రజలు రుణం తీర్చుకునేందుకు అవకాశం కల్పించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కొమ్మినేని నారాయణమ్మ, బుజ్జి వేముల చలమయ్య, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎనిమల మురళీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ్య వీరారెడ్డి, వైస్ చైర్మన్ షేక్ బడేసాని, మన్నం కన్యాకుమారి ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ్ల ఆంధ్రయ్య, మండల కన్వీనర్ సిద్ధాడపు గాంధీ, కొమ్మినేని రవి, పట్టణ కన్వీనర్ కుక్కుమూడి అన్నారావు, కౌన్సిలర్ నాగరాజు, బండి సైదులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 600 మందికి నీళ్ళ పట్టాలు ఇచ్చాం,
వారి త్వరలోనే ఇల్లు కట్టించబోతున్నారు. అలాగే సుమారు 3 కోట్లతో సిమెంట్ రోడ్లు వేసాం. అంతే కాదు, ఒక్క సంవత్సరంలో గుండెల మీద చేర్చుకొని ఒక్కసారి ఆలోచన చేసి చెప్పండి, మీ కుటుంబానికి మంచి జరుగుతుంటే జగన్ తీసుకొస్తారా మీ శాసనసభ్యుడు మహేష్ అన్న తెలియజేస్తున్నానమ్మా.